అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన దాదాపు ఇప్పటివరకు 32 ఆలయాల మీద ఎన్నో దాడులు జరిగినాయి ఇటువంటి అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న అంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఒక అతిపెద్ద మరకే అనుకోవచ్చా? అంటే 32 ఆలయాలైనా ఇంకోటైనా ఇంకోటైనా జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్ టార్గెట్ చేస్తున్నప్పుడు ఘటన జరిగిన వెంటనే రియాక్ట్ కాకపోవడం వల్ల ఒక చైతన్యపూరితంగా ప్రజలు చైతన్యపరచడం వాస్తవాలు ప్రజలకు చెప్పడం కానీ తన మతాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మరింత బాధ్యతాయుత ఉండాలి. ముఖ్యంగా మన దేవాదాయ ధర్మ శాఖ కానీ మినిస్టర్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న పదాలు వాడడం, అసహజంగా పదాలు వాడడం, ఒక మత సంబంధించిన అంశాన్ని అడ్రస్ చేసేటప్పుడు చాలా హుందాగా వ్యవహరించాలి. అందు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి అనవసరంగా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే ఒకటి ఒకటి రెండు మూడు దాడులు అంటే ఓకే, వరుసగా దాడులు జరగడం దీని మీద టీడీపీ రేజ్ చేస్తున్న అంశం ఖచ్చితంగా దీని మీద నైతిక బాధ్యత వహించి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన రాజీనామా చేయాలి దేవాదాయ శాఖకి అని డిమాండ్ చేయడం, అంటే ఎలా చూడాలి? నైతిక బాధ్యత తీసుకోవాలా, నైతిక బాధ్యత వహించాలా? అంటే ఇక్కడ రాజీనామా సమస్యకు పరిష్కారం కాదు. ఒక ఆరోపణ అయితే ఉంది కదా, అధికార పార్టీ ప్రధానంగా చేస్తా ఉన్నది ఏంటంటే ఇది ఒక టార్గెటెడ్ ఓరియంటెడ్ గా కొన్ని శక్తులు చేస్తున్నాయని, ఏదైనా వైఫల్యం ఉంటే ఎదుర్కోవడం తప్ప ఉద్దేశపూర్వకంగా మంత్రి చేస్తున్న సమస్య కాదు. రెండో అంశం, దేవాదాయ శాఖలో కొన్ని ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రామతీర్థం దేవాదాయ శాఖలో లేదు, అది ఇండిపెండెంట్ గా అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని దేవస్థానాలు, కొన్ని టెంపుల్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. అంటే ఏ వ్యక్తి, ఇప్పుడు దుర్గగుడి టెంపుల్ ఉంది దేవాదాయ శాఖ, శ్రీకాళహస్తి దేవస్థానం, తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ, ఇక్కడ జరిగే ఘటన ఇంటర్మీడియట్ మినిస్టర్ బాధ్యత వహించు. కాబట్టి దేవాలయాలు ఈ సున్నితత్వం ఉంది కాబట్టి రాజీనామా సమస్యకు పరిష్కారం కాదు. సీరియస్ యాక్టివిటీని ఆపడం కోసం సెక్యూరిటీ కల్పించడం లేదా సీసీ కెమెరాలు పెట్టడం ఇదివరకే కాదు. ఘటన జరిగినప్పుడు ఫర్మ్ గా రియాక్ట్ కావాలి, మంత్రులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు సీరియస్ గా అలిగేషన్ చేస్తున్నప్పుడు అధికార పార్టీ ఒకటి అడగాలి కదా, మీరు పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, సిబిఐ విచారణ జరిపితే ఇంతవరకు మీకు 4 నెలలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కేంద్రాన్ని అడగాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఇంకో లెటర్ రాయాలి కదా. కాబట్టి అట్లాంటి వడివడిగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత సాచివేత ధోరణి కూడా నష్టం వస్తుందని అనిపిస్తున్నా.